आंध्र తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ ఉచిత గ్యాస్ పథకం కోసం ఈకేవైసీ తప్పనిసరి గ్యాస్ కనెక్షన్ మహిళ పేరుపై ఉంటేనే పథకం వర్తింపు ఏపీలో 1.47 కోట్ల మందికి తెల్ల రేషన్ కార్డు దారులు అక్టోబర్ 23న జరిగే క్యాబినెట్ భేటీలో చర్చించే అవకాశం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంపై కూడా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముఖ్య కారణమైన చంద్రబాబు సూపర్ 6 లో ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్ అమలుకు సిద్ధమైంది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వరుసగా నెరవేర్చేందుకు ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధమవుతోంది ఇప్పటికే పెరిగిన పింఛన్లను అందిస్తూ ఉండగా దీపావళి నుంచి మహిళలకు ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్ల పంపిణీని ప్రారంభించబోతున్నారు ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించిన మార్గదర్శకాలు అతి త్వరలోనే విడుదల కాబోతున్నాయి ప్రస్తుతం ఒక్కో సిలిండర్ ధర 850 రూపాయలుగా ఉంది 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం వల్ల ఏడాదికి 2550 రూపాయలు లబ్ధి వినియోగదారులకు చేకూరునంది అయితే ఈ పథకానికి అర్హులెవరు అనేది ప్రభుత్వం ప్రకటించబోతోంది తెల్ల రేషన్ కార్డును ప్రాతిపదికగా తీసుకుంటే ఏపీలో 1.47 కోట్ల మంది కార్డుదారులు ఉన్నారు ఇతర రాష్ట్రాల్లో ఈ పథకాన్ని ఎలా అమలు చేస్తున్నారనే విషయంపై అధికారులు నివేదిక రూపొందించారు మంత్రుల కమిటీ కూడా దీనిపై కొన్ని సిఫార్సులు చేసింది మార్గదర్శకాలు విడుదల చేయాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సిఫార్సులను ఆమోదించాల్సి ఉంది ఆయన ఆమోదించిన తర్వాత వీటిని ప్రకటించబోతున్నారు ఈ పథకాన్ని పొందేందుకు గ్యాస్ సిలిండర్ కనెక్షన్ తన పేరు మీద ఉన్న ప్రతి మహిళ సంబంధిత డీలర్ దగ్గరికి వెళ్లి ఈ కేవైసీ చేయించుకోవాలి ఈ కేవైసీ చేయించుకోవడంలో తాత్సారం చేయొద్దని అధికారులు సూచిస్తున్నారు ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చి వేలిముద్రలు వేస్తే 2 నిమిషాల్లో ఈ కేవైసీ అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రంలో 1.55 కోట్ల వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి ఈ పథకానికి తెల్లకాడు ప్రాతిపదికగా తీసుకుంటే వీటిలో 35% పైగా అంటే 1.47 కోట్ల మంది అర్హులుగా ఉంటారు మరి ప్రభుత్వం ఏ ప్రాతిపదికన పథకాన్ని అమలు చేస్తుంది అనేదైతే క్లారిటీ లేదు ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం ఇతర రాష్ట్రాల్లో ఎలా అమలు చేస్తున్నారనే అంశంపై ఫోకస్ పెట్టింది ఇప్పటికే పౌర సరఫరాల శాఖ నివేదిక సిద్ధం చేసింది దీనిపై మంత్రుల కమిటీ సమావేశమై చర్చించి పలు సిఫార్సులు చేసింది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదించాక విధి విధానాలు వెల్లడించనున్నారు తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత జనాభా దామాషాకు అనుగుణంగా పదవులు ఇచ్చాం దానికి ఎప్పుడు కట్టుబడి ఉన్నాం మొత్తం ఏవైతే బీసీలు గాని ఎస్సీలు గాని ఎస్టీలు గాని ఓసీలు గాని మైనారిటీ గాని అందరికీ వీలైనంత వరకు జనాభా దామాషా ప్రకారం ఇవ్వాలనుకుంటున్నాం అందుకని ఇప్పుడు ఇచ్చిన రిజర్వేషన్లు కూడా వాళ్ళ ఇష్ట ప్రకారం ఒక జీవో తీసుకొచ్చారు దానికి హేతుబద్ధత లేదు అది తీసేసి మనం అనుకున్న స్పిరిట్ ప్రకారం మన ఆలోచన విధానానికి అనుగుణంగా ఇవి తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా చట్టసభల్లో 33% మహిళలకు రిజర్వేషన్లు పెట్టడానికి మనం కమిట్గా ఉన్నాం గృహ నిర్మాణానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పెంచారు 4 లక్షల రూపాయలు ఇస్తారు గ్రామాల్లో 3 సెంట్లు అర్బన్ ఏరియా 2 సెంట్లు ఇవ్వడానికి మనం ముందుకు పోయాం దానికి కూడా జీవో ఇష్యూ చేశాం దీపావళికి సూపర్ 6లో ఇంకొక పాలసీ వంట గ్యాస్ సిలిండర్ ఇవ్వడానికి శ్రీకారం చుడుతున్నాం అది కూడా కంప్లీట్ చేస్తాం దీపావళి నుంచి ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు ఇటీవలే ప్రకటించారు ఈ నేపథ్యంలో మొన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలోనే ఈ పథకం అమలుకు పచ్చజెండా ఊపుతారని అందరూ భావించారు అయితే మొన్నటి కేబినెట్ భేటీలో పారిశ్రామిక పాలసీలపైన ప్రధానంగా చర్చ జరిగింది ఇక అక్టోబర్ 31న దీపావళి పండుగ రానుంది ఈ నేపథ్యంలో ఆలోపే మరోసారి మంత్రివర్గ సమావేశం నిర్వహించి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలుకు ఆమోదం తెలపాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలిసింది అందులో భాగంగానే అక్టోబర్ 23న మంత్రివర్గ భేటీ జరగనుంది ఈ సమావేశంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు విధి విధానాలతో పాటుగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలుపై చర్చించనున్నట్లుగా సమాచారం అలాగే సూపర్ 6 హామీల అమలు ప్రధానంగా చర్చించనున్నట్లుగా తెలిసింది అలాగే చెత్త పన్ను రద్దు వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్ దేవాలయాల పాలక మండల నియామకంలో చట్ట సవరణ వంటి విషయాలపై చర్చించనున్నట్లుగా సమాచారం కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపే దీపావళి కానుక కింద ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలిసింది